వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేసి ఎండిపోతున్న పంట పొలాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ సబ్స్టేషన్ ముందు సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల నుంచి రైతులు వచ్చి ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతాంగం ఇబ్బందులకు గురవుతోందని ఆందోళనకారులు అన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని పదే పదే ప్రకటించుకుంటున్నారని జోలకంటి రంగారెడ్డి మండిపడ్డారు. కనీసం 7 గంటల కరెంటు సరఫరా లేక పొట్టదశలో ఉన్న పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి, రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అందించాలి. వ్యవసాయానికి 24 గంటల కరెంటును అందించాలి. వ్యవసాయానికి 24 గంటల కరెంటును అనవసాయానికి 24 గంటల కరెంటును అందించాలి. వ్యవసాయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. 24 గంటల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో, ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో వేసుకున్నటువంటి మెట్ట వరి పొలాలు మొత్తం కూడా ఇవాళ నీళ్లు అందక కరెంటు సప్లై సరిగా లేక ఎండిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలోనే సాగర్ నీళ్లు విడుదల చేయటం అనేది జరిగేది. కాబట్టి నీళ్లు వస్తాయని చెప్పేసి రైతులు మొత్తం కూడా వరి పొలాలు వేసుకోవటం అనేది జరిగింది. కానీ సాగర్ నీళ్లు మరి విడుదల కాకపోవటం వల్ల ఇలా కరెంటు మీదనన్నా కనీసం ఆధారపడి ఈ పంటలను కాపాడుకుందామంటే కరెంటు సప్లై అనేది మాత్రం ఏమాత్రం లేదు. పగలు 6 గంటలు అంటున్నారు, 2-3 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. నైట్ 6 గంటలు ఇస్తూ అంటున్నారు, నైట్ వస్తుందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి. కనీసం కరెంటు సప్లై అయినా మరి 24 గంటలు ఇచ్చినట్టయితే ఈ బోర్ వాటర్ ద్వారా ఈ ఎండిపోతున్నటువంటి పంట పొలాలని కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో, ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో వేసుకున్నటువంటి మెట్ట వరి పొలాలు మొత్తం కూడా ఇవాళ నీళ్లు అందక కరెంటు సప్లై సరిగా లేక ఎండిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలోనే సాగర్ నీళ్లు విడుదల చేయడం